పూట భోజనం చేసేటువంటి పరిస్థితి జగన్ గారి ప్రభుత్వంలో దాపరిచింది మా అందరికీ. గతంలో పెద్ద ఎత్తున పనులు చేసుకున్నాం, కానీ ఫ్యాన్ పార్టీ వచ్చిన తర్వాత మా జీవితాల్లో ఇసిన గారితో కూడా గాలి వచ్చేటువంటి పరిస్థితి లేదని వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి నిన్న చూశాం వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అధికారికంగా జగన్ గారి ప్రభుత్వం మీద సొంత పార్టీ మీదనే విమర్శలు చేస్తా ఉన్నారు. పరాయి పార్టీ వాళ్ళు చేస్తే అది రాజకీయ కోణం అనొచ్చు, సొంత పార్టీ వాళ్ళు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కానీ, చెర్ల జగ్గారెడ్డి గారు కానీ, ఆనం శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తే మరి ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తారా? ప్రజలకు ఎక్కడైనా సంతృప్తి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటం తప్పించి మరేమీ లేదు. ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. ఈ ఏడాది పాలనలో 90,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఎవరికి మీరు పంచిపెట్టారు ఈ డబ్బులు సమాధానం చెప్పాలి. మరి రాష్ట్రంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఇంతవరకు సరిగ్గా అమలు కానటువంటి పరిస్థితి. రేషన్ ఇయర్ తెల్ల రేషన్ కార్డులు రద్దు చేస్తారు, పెన్షన్లు రద్దు చేస్తారు, అదేవిధంగా ఇళ్ల పట్టాలకి తెరలేపారు. పేద ప్రజలకు కాదు ఇళ్ల పట్టాల పండగ, వైఎస్ఆర్సీపీ నాయకులకి కాసుల పంటగ మారుతుంది అది. ఒక్కొక్క ఎకరం 10 లక్షలకో 15 లక్షలకో కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్కొక్క ఎకరానికి 60 లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పాలన ఎలా ఉందండి? కేవలం అవినీతిని ప్రోత్సహించేలాగా డబ్బులు ఎవరైతే దందాలు చేస్తారో దాంట్లో జగన్ గారికి ఎవరైతే వాటాలు ఇస్తారో వారికి మాత్రమే పనులు జరుగుతాయి, కానీ నిజాయితీగా ప్రజాసేవ చేసే వాళ్ళకి పనులు జరగవని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ కోటరీ ఉంది, ఆ కోటరీని దాటి ఎవరు వెళ్ళలేరు, ప్రజాప్రతినిధులకు కూడా అపాయింట్మెంట్ లేదని చెప్తున్నారు. మరి ప్రజాప్రతినిధులకి అపాయింట్మెంట్ లేకపోతే ఇంకా సామాన్య ప్రజలకు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కనబడే పరిస్థితి ఉంటుందా? మరొక పక్కన కోర్టులు పదే పదే మొట్టిగాయలు వేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థల పట్ల ఉన్న నమ్మకం ఏంటో, రాజ్యాంగం పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. జగన్ గారి పాలన మేడిపండు పాలనే, పైకే మీకు ఏదో మెరుపులా కనబడుతుంది కానీ లోపలన్నీ కూడా పురుగులే ఉంటాయి. ప్రతి అంశం కూడా న్యాయ సమీక్షకి వెళ్ళి అక్కడ నిలవలేక కోర్టు అక్షింతలు వేస్తుందంటే ఇతను రాజ్యాంగేతర శక్తిగా సమాజానికి వ్యతిరేకంగా ఇటువంటి వ్యక్తుల పాలన ఉంది ప్రజలు గ్రహించలేకపోయారు. ఒక్క అవకాశం అని ఇచ్చారు, రాష్ట్రం అతలాకుతలమైంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు కనుక మీరు ఓటు వేస్తే మీ సందు చివర అవినీతి రేట్ల పట్టిక పెడతారు. మీకు మళ్ళీ చెప్తా ఉన్నాం, ఒక్క అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఫ్యాన్ పార్టీ చేసేటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారం పెరిగిపోయినాయి. మరొక అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చారా, అవినీతి రేట్ల పట్టిక మీ సందు చివరి పెడతారు తీసుకొచ్చి. కాంట్రాక్టర్లు పెట్టేటువంటి పట్టిక ఉండదు అక్కడ, ప్రతి పనికి ఒక రేటు, రసీదు ఇచ్చినా ఆశ్చర్యపోకర్లా మీరు. వారు చేసేటువంటి అవినీతి పనులకి రసీదు ఇచ్చినా మీరేం ఆశ్చర్యపోకర్లా, ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలి. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, ప్రజలందరికీ కూడా మరొక అవకాశం వైసీపీ పార్టీ నాయకులకి ఇవ్వద్దు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి ఓట్లు వేయొద్దు. వేశారా? మీ రోడ్ల సందు చివర అవినీతి రేట్ల పట్టిక పెడతారు, మీరు తీసుకున్న డబ్బులకి రసీదు ఇస్తారు, అవినీతికి కూడా రసీదు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలు దీన్ని ఒకసారి గ్రహించాలి. విజయవాడ నగరంలో అన్ని ప్రజా సమస్యల మీద పోరాడుతుంది కేవలం జనసేన పార్టీ మాత్రమే. ప్రజలకు అండగా నిలబడుతూ ఉన్నాం, ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల్ని మాత్రమే విజయవాడ నగర ప్రజలు ఆశీర్వదించాలని కూడా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి మిత్రుడిగా ఉండడానికి కేవలం జనసేన బీజేపీ అభ్యర్థులు, ఈ కూటమి అభ్యర్థులు మాత్రమే రేపు రాబోయే విజయవాడ నగరంలో ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు కూడా గ్రహించాలి, జనసేన బీజేపీ అభ్యర్థులు మాత్రమే ఆశీర్వదించాలని కూడా వారికి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.